హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 11, ఆప్షన్ బి ఏప్రిల్ 10, ఆప్షన్ సి ఏప్రిల్ 12, ఆప్షన్ డి ఏప్రిల్ 9. సరైన సమాధానం ఆప్షన్ బి ఏప్రిల్ 10. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. జర్మన్ వైద్యుడు, హోమియోపతి పితామహుడు క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యూల్ హాన్మ్యాన్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 10, 2005న మొదటి ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకున్నారు. హోమియోపతి వైద్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని లక్ష్యం. మొదటి ప్రశ్న, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక సలహా ప్యానెల్లో సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అమితాబ్ కాంత్, ఆప్షన్ బి రాజీవ్ సిన్హా, ఆప్షన్ సి రాకేష్ మోహన్, ఆప్షన్ డి అజయ్ మోహన్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ సి రాకేష్ మోహన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ ను ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఇటీవల ఆర్థిక సలహా ప్యానెల్ సభ్యుడిగా నియమించింది. న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్ టైం సభ్యుడిగా కూడా మోహన్ ఉన్నారు. రెండో ప్రశ్న, పేమార్ట్ ఇండియా సహకారంతో ఏ బ్యాంక్ వర్చువల్ ఏటీఎం సదుపాయాన్ని పరిచయం చేసింది? ఆప్షన్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఆప్షన్ డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి యూనియన్ బ్యాంక్, ఆప్షన్ డి పంజాబ్ నేషనల్ బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. బ్యాంకింగ్ సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ వర్చువల్ ఏటీఎం సౌకర్యాన్ని ప్రారంభించేందుకు పేమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో జతకట్టింది. మూడో ప్రశ్న, నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ రణధీర్ సింగ్, ఆప్షన్ బి డాక్టర్ మీనేస్ షా, ఆప్షన్ సి డాక్టర్ మంగల్జిత్ రాయ్, ఆప్షన్ డి సమీర్ కుమార్. సరైన సమాధానం ఆప్షన్ బి డాక్టర్ మీనేస్ షా. నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్ గా డాక్టర్ మీనేస్ షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఆనంద్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ చౌదరి నిర్వహించారు. నాలుగో ప్రశ్న, 2023-24 ఏడాదిలో ప్రపంచంలోనే పప్పు ధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి భారతదేశం. సరైన సమాధానం ఆప్షన్ డి భారతదేశం. డైరెక్టరేట్ ఆఫ్ పల్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే పప్పు ధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించింది. గత ఏడాది 2023లో భారత్ పప్పు ధాన్యాల ఉత్పత్తి 28 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఐదో ప్రశ్న, అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 5, ఆప్షన్ బి ఏప్రిల్ 6, ఆప్షన్ సి ఏప్రిల్ 7, ఆప్షన్ డి ఏప్రిల్ 8. సరైన సమాధానం ఆప్షన్ బి ఏప్రిల్ 6. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6న ప్రపంచ అభివృద్ధి శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 2013లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ 6వ తేదీన అభివృద్ధి శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆరో ప్రశ్న, ఆర్బీఐ వరుసగా 7వ సారి రెపో రేట్ను ఏ రేట్తో కొనసాగించింది? ఆప్షన్ ఏ 6.50, ఆప్షన్ బి 6.60, ఆప్షన్ సి 6.70, ఆప్షన్ డి 6.75. సరైన సమాధానం ఆప్షన్ ఏ 6.50. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వడ్డీ రేట్లపై ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాన్ని ప్రకటించారు. దీని ప్రకారం ఆర్బీఐ వరుసగా 7వ సారి రెపో రేట్లో ఎలాంటి మార్పు చేయకుండా 6.50% వృద్ధి కొనసాగించింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ 5:1 మెజారిటీతో పాలసీ రేట్పై నిర్ణయం తీసుకుంది. ఏడో ప్రశ్న, రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడానికి నాటో ఎన్ని బిలియన్ యూరోల నిధులను సిద్ధం చేస్తుంది? ఆప్షన్ ఏ 50 బిలియన్ యూరోలు, ఆప్షన్ బి 150 బిలియన్ యూరోలు, ఆప్షన్ సి 100 బిలియన్ యూరోలు, ఆప్షన్ డి 200 బిలియన్ యూరోలు. సరైన సమాధానం ఆప్షన్ సి 100 బిలియన్ యూరోలు. ఒక ప్రతిపాదన ప్రకారం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతుగా 5 ఏళ్ల పాటు 100 బిలియన్ యూరోల నిధిని సృష్టిస్తుంది. ఈ ప్రతిపాదనను నాటో సెక్రటరీ జనరల్ జేమ్స్ స్టోలెన్బర్గ్ చేశారు. ఎనిమిదో ప్రశ్న, 15వ సిఐడిసి విశ్వకర్మ అవార్డు 2024ను ఏ సంస్థ అందుకుంది? ఆప్షన్ ఏ రిలయన్స్ ఇండస్ట్రీ, ఆప్షన్ బి అదాని గ్రీన్, ఆప్షన్ సి టాటా టెలికాం, ఆప్షన్ డి ఎస్జేవిఎన్ లిమిటెడ్. సరైన సమాధానం ఆప్షన్ డి ఎస్జేవిఎన్ లిమిటెడ్.
15వ సిఐడిసి విశ్వకర్మ అవార్డ్స్ 2024 సందర్భంగా ఎస్జేవిఎన్ లిమిటెడ్ 2 ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంది. సామాజిక అభివృద్ధి ప్రభావాన్ని సృష్టించినందుకు అచీవ్మెంట్ అవార్డ్, సిఐడిసి పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ట్రోఫీలను కంపెనీ అందుకుంది. 9వ ప్రశ్న, సిసిఐ స్నూకర్ క్లాసిక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ పంకజ్ అద్వానీ, ఆప్షన్ బి కమల్ చావ్లా, ఆప్షన్ సి అభయ్ కపూర్, ఆప్షన్ డి శ్రేయాంశ్ సిన్హా. సరైన సమాధానం ఆప్షన్ ఏ పంకజ్ అద్వానీ. సిసిఐ స్నూకర్ క్లాసిక్ టైటిల్ను ప్రపంచ ఛాంపియన్ పంకజ్ అద్వానీ గెలుచుకున్నారు. ఫైనల్లో పంకజ్ 8-3 కమల్ చావ్లాపై విజయం సాధించారు. పంకజ్ అద్వానీ 2 ఏళ్లుగా సిసిఐ స్నూకర్ క్లాసిక్ టైటిల్ను గెలుచుకుంటున్నారు. 10వ ప్రశ్న, నేషనల్ హ్యాండ్మేడ్ డే ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 11, ఆప్షన్ బి ఏప్రిల్ 6, ఆప్షన్ సి ఏప్రిల్ 12, ఆప్షన్ డి ఏప్రిల్ 15. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.